మస్కట్లో సడన్గా అనుకోని విధంగా ఇలా గాలులు వీస్తూ ఉన్నాయి, వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. చాలా బాగుంది క్లైమేట్ మాత్రం. ఇది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ తీసాము ఈ వీడియో వచ్చేసి. అండ్ వర్షం మాత్రం చాలా పడింది ఇక్కడ ఈసారి. సేమ్ లైక్ మన ఇండియాలో పడ్డట్టు ఇక్కడ వర్షాలు ఎక్కువ ఉండవు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిమ్మల్ని మస్కట్లో ఉండే ఒక ఫేమస్ బీచ్కి తీసుకొని వచ్చాను. ఇది చాలా బాగుంటుంది ఈ బీచ్ అంతా కూడా. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మస్కట్లో బీచెస్ ఎలా ఉంటాయో చూడండి. ఓకే, లాక్డౌన్ మూలన చాలా రోజుల తర్వాత మేము వచ్చాము బీచ్కి. వచ్చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ కూడా అయిపోయి ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటారు, బికాస్ హస్బెండ్స్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు, అంతవరకు ఇంట్లోనే ఉంటారు. సో ఈరోజు క్లైమేట్ బాగుంది కాబట్టి అందరు కూడా కొంచెం వచ్చారు ఫ్యామిలీస్తో ఇక్కడికి, లేదంటే ఎవరు రారు. చాలా హాట్గా ఉంటుంది, నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇక్కడ బీచెస్ అన్నీ కూడా చాలా హాట్గా అనిపిస్తుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి, కానీ కాస్త క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి చాలా బాగుంది క్లైమేట్ వచ్చేసి. సో అందుకనేసి మేము కూడా వచ్చాము పిల్లల్ని తీసుకొని. మా పాప కాస్త భయపడుతూ ఉంది వెళ్ళడానికి. చూడండి అలలు ఎలా వస్తూ ఉన్నాయో, చాలా వచ్చాయి. చాలా వర్షాలని కూడా అనౌన్స్ చేశారు. సో ఈరోజు నుంచి ఎవరు అక్కడికి వెళ్ళకూడదు అనేసి నోటీస్ ఇచ్చారు, బికాస్ చాలా అలలు, సో డేంజర్ అనేసి. ఇక్కడ వచ్చేసి ఏదైనా సరే ముందు మనకు ఇన్ఫామ్ చేసేస్తారు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ వీళ్ళు పెడతారు వెళ్ళకూడదు అనేసి. ఈ బీచ్ అంతా కూడా అల్బుస్తాన్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ మస్కట్లో అల్బుస్తాన్ ఏరియా అనేసి అల్బుస్తాన్ ప్యాలెస్ కూడా ఉంది ఈ బీచ్ పక్కన. ఈ బీచ్ చాలా ఫేమస్. అండ్ ఇది వచ్చేసి క్యాపిటల్ సిటీ, మన మెయిన్ సిటీ పక్కనే ఉంటుంది. చాలా ఈజీ అన్నమాట, చాలా డిస్టెన్స్లో ఏం లేదు, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడికి. అండ్ ఈ బీచ్ పక్కనే వచ్చేసి ఒక చిన్న విలేజ్ కూడా ఉంది, అది కూడా నేను షూట్ చేశాను, మీకు ఎండ్లో చూపిస్తాను. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంది క్లైమేట్. మన ఇండియాలాగే ఇక్కడ చాలా ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు, బికాస్ పిల్లలు ఎక్కడికి వెళ్ళరు కాబట్టి. ఇండియాలో వచ్చేసి రిలేటివ్స్ అని, లేదా ఫ్రెండ్స్ అని, లేకపోతే ఫంక్షన్స్ అని, ఏదో ఒక దాంట్లో బిజీ అయి ఉంటారు పిల్లలు. కానీ ఇక్కడ పిల్లలు పాపం ఇంట్లోనే ఉంటారు మార్నింగ్ నుంచి కూడా, సో వాళ్ళకు చాలా బోరింగ్ అన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో. కానీ ఇది కూడా క్లైమేట్ బాగుంటేనే ఇక్కడ సైడ్ రాగలము, లేదంటే హాట్లో మాత్రం రాలేము అసలు. అదే వింటర్ సీజన్లో కాస్త ఓకే. నేను చెప్పాను కదా విలేజ్ కూడా ఉంది అనేసి, అదే అండి ఈ విలేజ్ వచ్చేసి. ఈటీ విలేజ్ చూసారు కదా, దానికంటే చాలా కొంచెం బెటర్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా విల్లాస్, ఇండిపెండెంట్ హౌజెస్ అండ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పొలం అండి. కానీ ఆ పొలం ఎండిపోయింది ఈ సమ్మర్కి. అండ్ ఇక్కడ హౌజెస్ చూడండి ఎలా ఉన్నాయి అనేసి. చిన్న చిన్న కాలనీస్ లాగనమాట, ఓన్లీ ఒక్క వెహికల్ మాత్రమే వెళ్ళగలదు ఇక్కడ నుంచి. సో ఇలా మొత్తం ఒకసారి షూట్ చేశాను. హౌజెస్ అన్నీ కూడా చూడండి, కొన్ని వచ్చేసి కాస్త పాతబడి ఉన్నాయి, కానీ మెయిన్గా వచ్చేసి బాగున్నాయి హౌజెస్ అన్నీ కూడా. కన్స్ట్రక్షన్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఐ థింక్ ఇక్కడ బీచ్ పక్కనే కాబట్టి ఈ వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటా. అండ్ పక్కనే వచ్చేసి కొన్ని ఫార్మ్స్ కూడా ఉన్నాయి, పొలాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళు పండించడం లేదు. మళ్ళీ ఇక్కడ లాక్డౌన్ అనౌన్స్ చేశారు, సో కరోనా కేసెస్ కాస్త ఎక్కువ ఉన్నాయి అనేసి. అండ్ ఇక్కడ కొన్ని విల్లాస్ కూడా కట్టారు, చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా విల్లాస్ అన్నమాట, బీచ్కి పక్కనే అన్నమాట ఇవన్నీ కూడా న్యూలీ కన్స్ట్రక్టెడ్. ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా వాచ్ చేయండి, మీకు కనుక నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.